గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు నటుడు సురేష్ గారి గురించి తెలుసుకుందామండి. మైసూర్ శేషయ్య సురేష్ బాబు నాయుడు పూర్తి పేరు. ఒక భారతీయ నటుడు, నిర్మాత, దర్శకుడు మరియు డబ్బింగ్ కళాకారుడు. ఇతను ప్రధానంగా తెలుగు తమిళ భాషల్లో నటించారు. సురేష్ శ్రీకాళహస్తిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కూడా శ్రీల కాళహస్తిలోనే జన్మించారు. వీరి తాత నెల్లూరు నుండి వచ్చారు. సురేష్ నటుడు, నిర్మాత, దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్. 1981 నుంచి ప్రస్తుతం దాకా నటిస్తూనే ఉన్నారు. బీజేపీలో చేరారు. సురేష్ ఎడిటింగ్ అసిస్టెంట్గా, డ్యాన్స్ అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించారు. వీరి తండ్రి స్నేహితుల్లో ఒకరు అతను విజయవంతమైన ప్రధాన నటుడుగా మారగలడని భావించారు. సురేష్ పోర్ట్ఫోలియోతో దర్శకుడు సివి శ్రీధర్ను సంప్రదించగా తిరస్కరించారు. కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీధర్ యొక్క 3 చిత్రాల్లో సురేష్ ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత అతను దర్శకద్వయం సంతాన భారతి మరియు పి వాసులను కలిశారు. వారు పన్నీరు పుష్పంగళ్ 1981 తనను ప్రధాన పాత్రలో పోషించారు. సురేష్కు ఏకకాలంలో భారతీ రాజ యొక్క అలై గల్ ఓవత్తిలై 1981 ప్రధాన పాత్రను ఆఫర్ చేశారు. అతడు మునపటి చిత్రాన్ని నిరాకరించాడు. 2 సినిమాలు కమర్షియల్గా పెద్ద విజయాలు సాధించాయి. అతను 80వ దశకంలో తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా అయ్యాడు. సురేష్ అనేక చిత్రాల్లో ప్రేమికుడు పాత్రను పోషించారు మరియు 1990 విరామం తీసుకునే ముందు 4 సినిమాలు మరియు 7 టెలివిజన్ ధారావాహికలను నిర్మించారు. ఆ కాలంలో తెలుగు చిత్రసీమలో తన కెరీర్ను పెంచుకున్నారు. సురేష్ 2006 శ్రీకాంత్ నటించిన కిజక్కు కదల్ కరై సలైతో తమిళ సినిమాకి తిరిగి వచ్చారు. అతను అజిత్ కుమార్తో కలిసి అసల్ 2010 సహా సహాయక పాత్రలు పోషించారు. 2012 బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన తమిళ తెలుగు ద్విభాషా చిత్రం కాదలిల్ సోదప్పు వధు ఎప్పాడిలో సురేష్ కనిపించారు. మిడ్ లైఫ్ సంక్షోభంలో ఉన్న అఖిలన్ వెంకటేషన్ పాత్రను పోషించారు. ది హిందూ కోసం ఒక సమీక్షకుడు మొత్తం తారగడాన్ని సమర్థవంతంగా పేర్కొన్నారు. సురేష్ విజయ్ టీవీ కోసం పోటీ వంట గేమ్ షో కిచెన్ సూపర్ స్టార్ యొక్క 6 సీజన్లకు హోస్ట్ మరియు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. డబ్బింగ్ మరియు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా సురేష్ అసై 1995 నటుడు అజిత్ కుమార్కు తమిళ వాయస్సును మరియు ఇదయతై తిరుడదైతైలో 1989 శివ, రచ్చగన్ మరియు మనంలో నాగార్జునకు గాత్రదానం చేశారు. 2018 నుండి 2020 అతను ద్విభాషా డైలీ సీరియల్ లక్ష్మీ స్పోర్ట్స్లో ఖుష్బు సుందర్ సరసన నటించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా 1990 నాగార్జున కోసం ఉదయం తమిళ సినిమాగాను, 1995 అజిత్ కుమార్ కోసం అసై సినిమాగాను, నాగార్జున తమిళం కోసం 1997 రచ్చకన్ అంటే రక్షకుడు సినిమా కోసం, 1999 అజయ్ కుమార్ కోసం ఊటీ సినిమా కోసం, 2001 మిత్రా నాసిర్ అబ్దుల్లా తెలుగులో స్నేహితుడు పాత్ర కోసం, 2018 నవాబ్ ఫర్ అరవింద స్వామి తెలుగు సినిమా కోసం, 2019 మనం సినిమాలో నాగార్జున తమిళ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చారు. నిర్మాతగా మరియు దర్శకుడుగా 2002 రాఘవ సినిమా నిర్మించారు మరియు దర్శకత్వం వహించారు. వీరు మొదటగా అనితా రెడ్డి అనే హీరోయిన్ను వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. వీరికి ఒక అబ్బాయి. అబ్బాయి MBA చదివాడు అమెరికాలో. అతనికి మ్యారేజ్ అయిపోయింది. అమెరికా సిటిజన్ అమ్మాయినే వివాహం చేసుకున్నారు. ఇతని 2వ భార్య రాజశ్రీ రచయిత్రి. ఇతను నిర్మించి చేసే టెలివిజన్ ధారావాహికలకు ఆమె రచనా సహకారం అందిస్తారు. వీరు 2014 దాకా మై నేమ్ ఈజ్ మంగ తయారు, మా ఇంటి మహాలక్ష్మి, రాజేశ్వరి కళ్యాణం, నాటకం ఇలా 7 సీరియల్స్ నిర్మించారు. వీరి అబ్బాయి నిఖిల్ సురేష్ అమెరికాలో MBA చేస్తున్నారు. అతడు నౌకలో ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం అతను హోటల్ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సినిమాలపై అతడికి ఆసక్తే లేదు. ఇతడి మొదటి భార్య అనిత ఇతను విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ వీరు స్నేహంగా ఉంటారు. ఇతని నుండి విడిపోయిన తర్వాత ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అమెరికా వెళ్తే వీరు అతడి ఇంటిలోనే, వారి ఇంటిలోనే అతిథిగా ఉంటారు.
2012 నాటికి ఇతను వివిధ భారతీయ భాషల్లో దాదాపు 274 చిత్రాల్లో నటించారు. వీరు నటించిన తెలుగు చిత్రాల్లో కొన్ని పుట్టింటికి పట్టుచీర, ప్రార్థన, సూరిగాడు, అల్లరిపిల్ల, అసాధ్యులు, అమ్మోరు, దొంగాట, పట్టుకోండి చూద్దాం, దేవీపుత్రుడు, శివుడు, రాఘవ, ప్రార్థన, అంకితం, టామీ, సుబ్రహ్మణ్యపురం, జిన్నా, జంతా గ్యారేజ్. ఇది 2023లో వచ్చింది. ఈ సినిమాలో చివరిగా తెలుగులో కనిపించారు. మొదట మణిరత్నం గారు రోజా సినిమాకు అరవింద స్వామి బదులు సురేష్ గారినే సంప్రదించారు. కానీ అప్పటికే సురేష్ గారు రామానాయుడు గారి చిత్రం ఒప్పుకోవడం వల్ల ఆ సినిమాని తిరస్కరించడం జరిగింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీకు అందరికీ తెలిసిందే. వీరి తండ్రి ఎంఎస్ గోపీనాథ్ తెలుగు మరియు తమిళం, కన్నడ భాషల్లో మొత్తం 34 చిత్రాలకు నిర్మాత మరియు దర్శకుడిగా వ్యవహరించారు. తెలుగు టెలివిజన్ సీరియల్స్లో ఈటీవీలో వచ్చిన ప్రియమైన శత్రువు, జెమినీ టీవీలో వచ్చిన నాతి చెరామి, జెమినీ టీవీలో వచ్చిన లక్ష్మీ స్టోర్స్, ఈటీవీలో వచ్చిన ఆలితో సరదాగాలో కనిపించారు. నటి అనితా రెడ్డితో ఒక సినిమాలో నటిస్తూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 1990లో జరిగింది. వీరు 1995లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక్కడే అబ్బాయి, నిఖిల్ సురేష్. విడాకుల తర్వాత వీరు రాజశ్రీ అనే రచయితను, నార్త్ ఇండియన్ను వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. వీరు అమెరికా వెళ్ళినప్పుడల్లా తన మొదటి భార్య అయిన అనితారెడ్డితో వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. వీరిద్దరూ విడాకులు తీసుకున్నా కూడా మంచి ఫ్రెండ్స్గా కొనసాగుతున్నామని వీరు ఇంటర్వ్యూలో చెప్తున్నారు. వీరి ఇంటర్వ్యూలు చూడాలనుకుంటే యూట్యూబ్లో లభిస్తాయి. వీరి సినిమాలు కూడా యూట్యూబ్లో లభిస్తాయి, మీరు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అందరి హీరోలతో మంచి స్నేహభావంతో ఉంటారు. జగపతి బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున తదితర హీరోలందరితో కూడా కలిసి నటించారు. వారి సినిమాల్లో నెగటివ్ రోల్స్లో కూడా నటించారు. కొన్ని సినిమాల్లో అమ్మోరు సినిమాలో సౌందర్య పక్కన నటించారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో హీరోగా పలు సినిమాల్లో నటించారు. నెగటివ్ రోల్స్లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. చిన్న చిన్న పాత్రలు వేసే కంటే నెగటివ్ రోల్స్లో పెద్ద పాత్ర ఉన్నా నటించడం బెస్ట్ అని చెప్పారు. మీకు వీరి సినిమాలు చూడాలంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి, చూడండి, చాలా బాగుంటాయి. సూరిగాడు సినిమా మొదలగు సినిమాల్లో కూడా దాసనారాయణ గారి డైరెక్షన్లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. జంతా గారేజ్ సినిమాలో నిత్యా మీననికి తండ్రిగా కనిపించారు. చివరిగా మనకు తెలుగు సినిమాల్లో ఇప్పటికీ ఏదైనా మంచి పాత్రలు వస్తే తెలుగు తమిళ సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. తమిళనాడులోని చెన్నైలో సురేష్ షైన్ వైలంకన్ని ఇంగ్లీష్ స్కూల్లో తన విద్యను పూర్తి చేశారు. ఇంగ్లీష్ ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో చదివారు. 1990లో తన నటనా జీవితంలో వాణిజ్య రంగంలో ఆయన ఎంబీఏ కూడా పూర్తి చేశారు. సురేష్ 6 సీజన్ల పాటు విజయ్ టీవీ కోసం ప్రొఫెషనల్ కుకింగ్ గేమ్ షో కిచెన్ సూపర్ స్టార్ను హోస్ట్ చేసి న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు.
ఇతను నిర్మించిన 4 చిత్రాలు వచ్చి ప్రార్థన, భవానీ, శివుడు, రాఘవ.